మధ్యలో ఏవో అక్యూట్ కండిషన్స్ మామూలు జనరల్ గా చెప్పినటువంటి వాటిని బట్టి చూసి మందిస్తూ ఉంటాం. కొంతకాలం సంవత్సరం పోయిన తర్వాత సంవత్సరంన్నర పోయిన తర్వాత చూసుకుంటే ఒకసారి మొత్తం రికార్డు అంతా వెరిఫై చేసుకుంటే ఎక్కడా కూడా వాడికి ఇవి ఇలా రిపీట్ అవుతున్నాయి కానీ ఎక్కడా తగ్గలేదు, అలాగే ఉంటుంది. అసలు బేసిక్ గా పేషెంట్ లో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనబట్టంలే. అది గనక అలా ఉంటే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అది కంటిన్యూ అవ్వడం అనేటువంటిది మంచిది కాదు. అది అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది, ఎప్పుడు కూడా వాడికి ఎన్నాళ్ళైనా సరే వాడికి పడాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీ, క్రానిక్ రెమెడీ పడదు. కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, కేసంతా రాసుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఏమిటి ఇస్తున్నావు అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రోజు కూడా వాడికి యాంటీమయాజమేటిక్ గానీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ గానీ వేయలేదు. ఈ సంవత్సరం నుంచి నాన్ మయాజమేటిక్ అండ్ షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ మీద ట్రీట్మెంట్ నడుస్తుంది. అటువంటి దాని వలన ఏమవుతుంది, వాడికి పేషెంట్ లో కొంతకాలం పోయిన తర్వాత ఈ రెమెడీస్ పనిచేయవు. అంచేత మనం జాగ్రత్తగా ఏ కేసైనా సరే మనం స్టడీ చేసేప్పుడు ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి, అవి పడుతున్నాయా లేదా, అసలు బేసిక్ గా వాళ్ళకి ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా, అది మాత్రం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అవి చేసుకున్నా కూడా కొంతమందిలో ఈ అబ్జర్వేషన్ కనిపిస్తుంది. ఆ రకంగా మనం చేసుకుని మందిస్తూ ఉంటాం, అయినా సరే కొంతమందిలో ఈ రకమైనటువంటి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎందువలన అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అటువంటి అది దేనివలన ఆ రకమైనటువంటి కండిషన్ ఉండడానికి కారణం ఏమిటి. ఎప్పుడు మందిచ్చినా టెంపరీగా వాడికి రిలీఫ్ వస్తుంది, కానీ కంప్లీట్ గా ఉన్నటువంటిది మాత్రం తగ్గటం లేదు. దానికి కారణాలు కొన్ని చెప్పాడు, ముందు అదే చెప్తా తర్వాత నోట్ చేసుకుందరు. కానీ మొట్టమొదటి కారణం ఏంటంటే వాడిలో మయాజం లేటెంట్ గా ఉంది, దాన్ని మనం అవేకింగ్ చేయలేదు. ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మా యాంటీమయాజమేటిక్ రెమెడీ పడలేదు. పడవపోవడం వల్ల ఏమవుతుంది, మయాజం వాళ్ళు లేటెంట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు మంది ఇచ్చినా ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ తగ్గుతున్నాయి, కానీ ఆ మయాజం మాత్రం అలాగే ఉంటుంది. ఆ దాని వలన ఏమవుతుంది, వాళ్ళు కంప్లీట్ రిలీఫ్ అనేటువంటిది రాదు. అదేనా పాసిబిలిటీ ఉండొచ్చు, లేదా ఇంకో పాసిబిలిటీ చెబుతున్నాడు. బాడీలో కొంతమందికి సింగిల్ ఆర్గాన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే కిడ్నీ ఒకటి తీసేశారు, ఓ కిడ్నీ రిమూవ్ చేస్తే వాళ్ళకి అటువంటి కేసుల్లో ఇలాగ రిలీఫ్ వస్తూ ఉంటుంది, కానీ పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది సాధ్యం కాదు. అలాగే బాడీలో ఎక్కడో ఏదో ఒక వైటల్ ఆర్గాన్లో నాన్ డేంజరస్ సిస్ట్ ఒకటి ఉందనుకోండి, మామూలుగా ఏ క్యాన్సరో లేకపోతే యాబ్సిస్సో ఏదో ఎక్యూట్గా వస్తే రివేరు. కానీ కొన్ని చోట్ల ఏమవుతాయంటే కొన్ని రకాలైనటువంటి బినైన్ ట్యూమర్స్ కొన్ని ఉంటాయి, సంవత్సరాల తరబడి కూడా ఒక్కోసారి అలాగే ఉండొచ్చు, అది మ్యాలిగ్నెంట్ కాకపోవచ్చు. ఆ కొన్ని ఆర్గాన్స్ లో ఆ రకంగా ఉండడం వలన వాడికి ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఇలా టెంపరీగా వస్తుంది, కానీ పర్మనెంట్ గా వాడికి మొత్తం బేస్ లో చేంజ్ రాదు. అది జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఈ నాలుగు పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ పాసిబిలిటీలో మనం ఇన్నాళ్ళ నుంచి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ లో ఎక్కడా కూడా వాడికి కాన్స్టిట్యూషనల్ రెమెడీ కానీ యాంటీమయాజమెటిక్ రెమెడీ కానీ పడకపోవడం ఒకటి. తర్వాత ఈ మూడు పాసిబిలిటీస్ ఉంటాయి, అంచేత అది మనం వెరిఫై చేసుకుని కరెక్ట్ గా చేస్తున్నామా లేదా చూసుకోవాలి. దో ది రెమెడీస్ సెలెక్టెడ్ ఆర్ వర్కింగ్, అండ్ ది పేషెంట్ ఈజ్ గెటింగ్ ఇంప్రూవ్మెంట్ and the patient is getting improvement in symptoms, yet the basic condition of the case will not change and the patient cannot be cured permanently
there will be only temporary relief. Only temporary relief. Relief, temporary relief. This is because there may be some latent state of miasm which prevents cure. Or also in such conditions that the patient has one kidney, or some mass in the lungs, MASS, in the lungs, etc. ఈ కారణాలు ఏదైనా సరే అవ్వచ్చు. అంటే అక్కడ మనకేమిటి తెలుస్తుంది దానివల్ల అంటే అటువంటి చోట్ల కంప్లీట్ క్యూర్ అనేటువంటిది, ఇప్పుడు ఒక కిడ్నీ తీసేశారు లేదా ఒక లంగ్ పూర్తిగా ఆపరేట్ చేసేసారు, ఒక లంగ్తోనే పనిచేస్తుంది, వాటిల్లో కంప్లీట్ క్యూర్ అనేటువంటిది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అటువంటి చోట్ల మనం మెడిసిన్స్ వేసేప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని వేయాలి. అంటే అవి లేకపోయినా కూడా వాడి హెల్త్ నార్మల్గానే ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ లేనటువంటి వాడికి సాధారణంగా బీపీ నార్మల్ కన్నా ఎక్కువ మెయింటైన్ అవుతుంది. మిగతా వాళ్ళకి నార్మల్ బీపీ వాడికి ఉండదు, వాడి నార్మల్ బీపీ మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది ఒకటే కిడ్నీ ఉన్నవాడికి. కానీ కొంతమందికి ఒక కిడ్నీ రిమూవ్ చేసిన తర్వాత ఈ బీపీలో ఫ్లక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉంటాయి, చాలా హై బీపీతో సఫర్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి తక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఈ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి చోట్ల వాడికి మనం మామూలుగా ఆ బీపీ కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. హోమియోపతిలో కూడా మనం వాడికి జాగ్రత్తగా చూసి మెడిసిన్ వేస్తే ఆ బీపీ స్టెబిలైజ్ అయ్యి వాడికి ఎంతవరకు ఉంటుంది అంటే అంతకుముందు కిడ్నీ రిమూవ్ చేయకముందు ఉన్నటువంటి నార్మల్ బీపీకి మాత్రం రాదు, నార్మల్గానే కొంచెం హై బీపీలో మెయింటైన్ అవుతుంది. వాడి వాడి బీపీ ఇంకా లైఫ్ లాంగ్గా వాడికి అంతే బతుకున్నంతకాలం. అంచేత అటువంటి కేసెస్లో మనకి ఎందుకు ఇంప్రూవ్మెంట్ రావటం లేదు, ఈ బీపీ తగ్గటం లేదేమిటి అని కంగారు పడకూడదు. ఎందుకు తగ్గటం లేదంటే కారణం అది. కాబట్టి ఈ అబ్జర్వేషన్లో మనం చూసుకుని పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడో, అసలు ఏమిటి, ఎందువల్ల ఇలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవాలి. కేసు శుభ్రంగా ఫెయిర్గా ఉండి ఈ కానీ ఈ రకమైనటువంటివి ఏమీ లేకుండా మనకి ఫోర్త్ అబ్జర్వేషన్లో చెప్పినట్టుగా కేసు ఉందనుకోండి, అక్కడ కూడా మనం చూసుకోకుండా ఎంతకాలానికి వాడికి యాంటీ మయాజమేటిక్ రెమెడీ కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేయలేదనుకోండి, ఉదాహరణకి వాడికి ఇయర్లీ వన్స్ విపరీతమైన ఆస్థమాటిక్ అటాక్స్ వస్తున్నాయి, ప్రతి రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లోనూ వాడికి విపరీతమైనటువంటి అటాక్స్ వస్తున్నాయి, వస్తూ ఉంటే వాడికి మనం మందిచ్చాం, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వచ్చేసరికి వాడు ఏమంటాడు, బాగానే ఉందండి ఏం లేదంటాడు, నాకు తగ్గింది బాగానే ఉంది. మనం వెరిఫై చేసుకోకపోతే ఏమవుతుంది, ఈ ఇంప్రూవ్మెంట్ మన మెడిసిన్ వల్లనే మాత్రమే వచ్చింది అనుకుంటాం, కాదు, ఈ రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లోనూ మనం ఇచ్చిన మెడిసిన్స్ అన్ని కూడా షార్ట్ యాక్టింగ్ అండ్ అక్యూట్ రెమెడీస్ ఇచ్చాం వాడికి, ఇపికాక్ ఇచ్చాం, లేకపోతే బ్లాటా మదర్ టించర్ ఇచ్చాం, బ్లాటా సిక్స్ ఇచ్చాం, ఏవో బ్యాసిలం ఇలాంటి రెమెడీస్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏమంటే మన మెడిసిన్ వల్ల కాదు, సీజనల్ ఇంప్రూవ్మెంట్, వాడి సమ్మర్లో అటాక్స్ రావు. అక్కడ మనం పొరపాటు పడకూడదు. చాలా మంది ఏమనుకుంటా ఉంటే మనం ఇప్పటికి 5-6 నెలల నుంచి మన ట్రీట్మెంట్లో ఉన్నాడు కదా, వాడికి బాగా తగ్గింది, ఇంకా ఆస్తమా అటాక్స్ రావటం లేదనుకుంటారు, కాదు, వాడికి సీజనల్గా అసలు ఇంప్రూవ్మెంటే సమ్మర్లో ఉంది, వాడికి సమ్మర్లో అసలు అటాక్స్ రావు. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు జాగ్రత్తగా మేల్కొని వాడికి వేయవలసినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అప్పుడు రిక్వైర్డ్ పొటెన్సీలో వేస్తే నెక్స్ట్ సీజన్లో వాడికి
ఆ సివియారిటీ ఆఫ్ అటాక్స్ చాలా వరకు కట్ అయిపోతాయి. అది వేయడం చేత కాకపోయినప్పుడు ఏమవుతుంది, ఓ మూడేళ్ల నాలుగేళ్ల హోమియో ట్రీట్మెంట్ ఇప్పుడు వాడుతూనే ఉన్నామండి, మేము మూడేళ్ల నుంచి వాడుతున్నాం, కానీ ప్రతి సంవత్సరం ఇయర్ బై ఇయర్ ఆస్థమాటిక్ అటాక్స్ పెరుగుతున్నాయి సివియారిటీ అన్నారనుకోండి, ఎందుకని మనం ఒకసారి వెనక్కి తిరిగి వెరిఫై చేసుకోవాలి ఏం జరుగుతుందనేది. చేసుకుంటే మనం చేస్తున్న ట్రీట్మెంట్లో ఏమవుతుంది, అసలు ఇయర్ బై ఇయర్ తగ్గాలి. క్రానిక్ ఆస్థమాలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ సీజన్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇయర్ బై ఇయర్ తగ్గుతూ ఉండాలి. అలాంటి కేసుల్లో మనం చూసుకుని ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ అండ్ యాంటీమయాజమెటిక్ రెమెడీ వేస్తే నో సోడా అవసరం ఉన్నా కూడా అప్పుడు వేయచ్చు, సీజనల్ సీజన్ కానప్పుడు వేస్తే ఏమవుతుంది, ఒకవేళ అగ్రవేషన్ వస్తే మైల్డ్ అటాక్స్ వస్తాయి ఆ సీజన్లో, పేషెంట్ చేంజ్ అవుతాడు, ఏమంటే నాకు ఇదివరకు ఎప్పుడు సమ్మర్లో ఆయాసం రాలేదు, ఇప్పుడు మేము మీ వైద్యం మొదలుపెట్టాక సమ్మర్లో కూడా అటాక్ వచ్చింది అంటాడు. కానీ ఆ రెమెడీ వేసిన తర్వాత ఊరికే మైల్డ్గా వాడికి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఒక వారం రోజులు అటాక్ వస్తుంది. ఇదే రెమెడీ కనుక మీరు వింటర్లో కానీ లేకపోతే రైనీ సీజన్లో కానీ వేస్తే ఊపేసి ఉండేది, టాపు లేపేసేది. అగ్రవేషన్ ఇనెవిటబుల్ అన్న చోట మీరు ఆ రెమెడీ వేసిన తర్వాత వాడికి మైల్డ్ అగ్రవేషన్ వారం ఎంతో ఉంటుంది తగ్గిపోతుంది, దానివల్ల మీకు వాడికి ఏమవుతుంది అంత ఆ నెక్స్ట్ సీజన్లో వచ్చేటువంటి సీజన్లో అంత ముందు అంత సివియారిటీ ఆఫ్ అటాక్స్, వీక్నెస్, కాన్స్టిట్యూషన్ వీక్ అయిపోవడం, వైటాలిటీ వీక్ అయిపోవడం ఇవన్నీ ఉండవు. ఇది మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ అబ్జర్వేషన్, ఇదొకటి చాలా చికాకైనటువంటిది. సమ్ పేషెంట్స్ prove every remedy they get. Some patients prove, PROVE, every remedy they get. ఎగ్జాక్ట్గా సూట్ అయింది, బ్రయోనియా పర్ఫెక్ట్గా సూట్ అయింది, బ్రయోనియా వేశాం, వాడికి ఆ తలనొప్పి తగ్గదు, కానీ ఈ బ్రయోనియా తలకు మిగతా సింటమ్స్ అన్నీ వాడికి వచ్చేస్తూ ఉంటాయి విపరీతంగా. సెపియా వేశాం, పల్సటిల్లా వేశాం, సల్ఫర్ వేశాం, ఏ రెమెడీ వేసినా సరే మీ ఇష్టం, ఎగ్జాక్ట్లీ ఇండికేటెడ్ రెమెడీయే మీరు కరెక్ట్గానే సెలెక్ట్ చేశారు, మెంటల్ సింటమ్స్ని బట్టే వేశారు, జనరల్ సింటమ్స్ అన్ని టాలీ అయ్యాయి, మొడాలిటీస్ టాలీ అయ్యాయి, కరెక్ట్గానే వేశారు, కానీ ఏమవుతుంది ఇవి తగ్గాల్సిన మీరు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ మిగతా పేషెంట్స్ను ఈ రెమెడీ వేస్తే డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీడికి రాదు. ఏ సింటమ్స్ మీదైతే మీరు ఈ రెమెడీ వేశారో ఆ సింటమ్సే కాకుండా మిగతా డ్రగ్ తాలూకు సింటమ్స్ అన్నీ ఏమున్నాయో అవన్నీ వాళ్ళు వస్తాయి. వచ్చి ఆ రెమెడీ తాలూకు ఎన్ని డేస్ ఆమె రెమెడీ వర్క్ చేస్తుందని ప్రూవింగ్ లో ఇచ్చాడో అన్నాళ్ళు వీడికి ఆ సింటమ్స్ వస్తూనే ఉంటాయి. చాలా కష్టం ఈ కేసులు ట్యాకిల్ చేయడం, మాత్రం హైలీ డిఫికల్ట్, ఎందుకంటే వీటిల్లో ఏ రెమెడీ వేయడానికి మనకి లాభం లేదు. ఈవెన్ వాళ్ళలో రెండు రకాలు ఉంటారు, కొంతమందికి లో పొటెన్సీలో వేస్తే ప్రూవింగ్స్ వస్తాయి, కొంతమందికి హైపొటెన్సీ వేస్తే ప్రూవింగ్స్ వస్తాయి. అలా ఉంటే పర్లే, హైపొటెన్సీ 10mO 50mO వేస్తే ప్రూవింగ్స్ వచ్చాయి అనుకోండి, వాడికి ఇంకెప్పుడు వేయకండి, వాడికి ఇంటిగ్రేటెడ్ రెమెడీ లో పొటెన్సీలో వేయండి, ప్రూవింగ్స్ రావు. కొంతమందికి లో పొటెన్సీలో వేస్తే ప్రూవింగ్స్ వస్తాయి, వాడికి హైపొటెన్సీలో వేయండి, ఒకటో రెండో డోసెస్ తగ్గుతాయి. కానీ కొంతమందికి మీరు ఏ పొటెన్సీ వేసినా ప్రూవింగ్ వస్తాయి. అయితే ఆ టెండెన్సీ మారదా, కొంతమందిలో అసలు మారకపోవచ్చు, కొంతమందిలో మారచ్చు, ఆ మారడానికి కూడా మళ్ళీ దేని మీద మనకి బేస్ అయి ఉంటుందంటే వాడికి మనం సరైనటువంటి హోమియో ట్రీట్మెంట్, స్లోగా వాడికి ట్రీట్మెంట్ మాత్రం మిగతా వాళ్ళకి ఓ రెండు మూడేళ్లలో అయ్యేటువంటి ట్రీట్మెంట్ వీడికి అవదు, వీడికి ఓ 7-8 ఏళ్ళు పడుతుంది కనీసం ట్రీట్మెంట్. ముఖ్యంగా ఈ టెండెన్సీ, ఎగ్జాక్ట్గా ఈ టెండెన్సీని కట్ చేయగలిగేటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి. అందులో ర్యాంక్ రెమెడీ ఒకటి ఉంది, నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ వాడికి ఏ రెమెడీ వేసినా సరే వాడికి ప్రూవింగ్స్ కాబట్టి మనం వాడికి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంటర్ కరెంట్ గా ఎక్కడో మధ్యలో చూసుకుని నెమ్మది నెమ్మదిగా నైట్రిక్ యాసిడ్ ఇస్తూ ఉంటే సాధారణంగా ఇండికేట్ అవుతూనే ఉంటుంది నైట్రిక్ యాసిడ్. ప్రామినెంట్ సింటమ్స్ నైట్రిక్ యాసిడ్ పెద్దగా ఉండవు, కానీ ఉన్న సింటమ్స్ లో జాగ్రత్తగా చూసుకుంటే నైట్రిక్ యాసిడ్ ఇండికేట్ అవుతుంది. అటువంటి కేసులో చూసుకుని మధ్య మధ్యలో ఎప్పుడో నైట్రిక్ యాసిడ్ 30 కానీ 200 కానీ ఇస్తూ ఉంటే స్లోగా ఓ 2-3 ఏళ్ళు అయ్యేసరికి ఈ ఇంటెన్సిటీ తగ్గుతుంది.
దాన్ని ఏమంటారంటే ఆ రకమైనటువంటి టెండెన్సీ ఉన్నటువంటి దాన్ని ఆ రకమైన టెండెన్సీని ఇడియోసింక్రసీ అంటారు. ఇడియోసింక్రసీ IDIOSYNCRACY ఇడియోసింక్రసీ అంటారు ఈ కండిషన్ ని. అది బై బర్త్ వస్తుంది. ఈ ఇడియోసింక్రసీ అనేటువంటిది కూడా సోరా తాలూకు ఒక ఫేజ్ కొంతమందిలో. ఆ టెండెన్సీ అనేటువంటిది బై బర్త్ వస్తుంది. వాళ్ళకి స్లోగా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తూ కొంతకాలం కొన్ని సంవత్సరాల్లో కొంతమందిలో న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఆవిడకి విశాఖపట్నంలో 1978 నుంచి మందు వాడుతుంది ఆవిడ, ఇప్పటికి కూడా వాడుతుంది. ఆవిడకి ఇదే కండిషను. ఏ డోసు వేయండి మీ ఇష్టం, ఎనీ డోస్, ఎనీ పొటెన్సీ. ఆ మందు తాలూకు లక్షణాలు వస్తాయి కనుక, కానీ ఆవిడకున్నటువంటి లక్షణాలు తగ్గవు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ టెండెన్సీ తగ్గి ఇప్పుడు చాలా వరకు నయం ఆవిడకి. ఇప్పుడు ఏ రెమెడీ వేసినా సరే నిలబడుతోంది యాక్షన్, తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనం అనుకున్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా ఇంకా ట్రీట్మెంట్లోనే ఉంది. అయితే మన ట్రీట్మెంట్ వలన కలిగినటువంటి అడ్వాంటేజ్ ఏమిటండి ఆవిడకి? పాపం 78 నుంచి ఇప్పటిదాకా వాడుతుంది కదా, వాట్ ఈస్ ది యూజ్? అయితే ఆవిడకి మందు పనిచేసింది, పనిచేసి ఈ ఇడియోసింక్రసీ అనేటువంటి టెండెన్సీ గ్రాడ్యువల్ గా తగ్గుతోంది. అదీ కాక ఆవిడకి ఆ ఏజ్ లో వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చినటువంటి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ఏవి ఆవిడకి రాలేదు, బానే ఉంది. వాటన్నిటి నుంచి ఆవిడ రికవర్ అయిన ఏం చేద్దాం, మనం రెగ్యులర్ గా ఏం చేస్తున్నాం, మధ్యలో ఎక్కడ వీలుంటే అక్కడ యాంటీ మయాస్మెటిక్ రెమెడీ తోసేస్తున్నాం. ఆ యువగా ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఫైట్ చేశాక ఆవిడకి అప్పటికి కొంత లైన్లో పడింది. ఇప్పుడు పర్వాలే, ఒక 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఆవిడకి మంది ఇచ్చామంటే, ఓ 2 వారాలకి మంది ఇచ్చామంటే మళ్ళా 3 రోజుల తర్వాత వాడు అబ్బాయి వచ్చి తీరాల్సిందే. ఏమిటంటే ఆ మంది వేసుకున్నప్పటి నుంచి మళ్ళా ఈ లక్షణాలన్నీ ఎక్కువైపోయాయి వాడు వచ్చి. అలాగే ఆవిడ ఇంకో పెక్యులారిటీ ఉంది, అదే మందు అంతకుముందు వేస్తాం, వేస్తే ఒక 1 మంత్ 2 మంత్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మళ్ళా సిమ్టమ్స్ రిలాప్స్ అయ్యాయి కదా, మళ్ళా అదే డోసు రిపీట్ చేస్తే ఆ రిపీట్ చేసిన డోసు వాయించేసేది. రకరకాలు ఆవిడకి ఇప్పుడు అటువంటివన్నీ కూడా తగ్గి స్టెబిలైజ్ అయ్యి కాస్త దారిలో పడింది ఆవిడ. ఈ కేసులు మాత్రం చాలా డిఫికల్ట్ ట్రీట్మెంట్కి. వస్తాయండి, కొంతమందికి అసలు అలోపతి రెమెడీస్ అస్సలు పడవు. ఎలాపోతే రెమెడీస్ ఏది వాడినా చాలా డిఫికల్ట్. వాళ్ళు పాపం చెప్పేస్తారు, ఇంకా మీరు వెళ్ళి ఇంకేదైనా సిస్టమ్ వాడుకోండి. చిన్న మెడిసిన్ వాడినా సరే ఎలాపోతేలో ఒక చిన్న టాబ్లెట్ వాడినా కూడా వస్తాయి. అలాంటివి అన్ని సిస్టమ్స్లోనూ ఉంటాయి. కొంతమందికి మీరు హోమియోలో జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఏ రెమెడీ వేసినా, ఈవెన్ టిష్యూ సాల్ట్స్ ఇచ్చినా కూడా వాయించి పారేస్తూ ఉంటాయి అగ్రవేషన్స్. వాళ్ళు వచ్చినప్పుడు అలా ఎలాపోతే వాడితే వాళ్ళకి బాగుంటుంది. అలా వచ్చిన వాళ్ళకి నేను కొన్నిసార్లు చూసిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ చేసేయచ్చు, మీకు ఈ సిస్టమ్లో మీకు ఈ రకమైన, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ సిస్టమ్ సూట్ అయితే మీరు ఇది ప్రస్తుతానికి ఆపేసి అది వాడండి అని చెప్పండి. అది వాడిన తర్వాత కొంతకాలం పోయాక మళ్ళా కావస్తే తర్వాత ట్రై చేయండి నెమ్మది నెమ్మదిగా. అంటే ఇది పోవాలంటే వాళ్ళకి మీరు అవి ఇస్తూ మధ్యలో మళ్ళీ హోమియో ఇస్తూ స్లో రెమెడీస్ మళ్ళా ఇస్తూ ఆ రకంగా చేసుకుంటూ కొన్ని 3-4 సంవత్సరాలు నడిపితే అప్పుడు వాళ్ళు దారిలో పడచ్చు. ఇవన్నీ చాలా రకరకాలు ఉంటాయి, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నైట్రిక్ యాసిడ్ 30 కానీ 200 కానీ మధ్యలో చూసుకోవాలి. మనం 30లో ఇస్తున్నా వాడికి అగ్రవేషన్స్ వస్తున్నాయా, 200 ఆ బైపటెన్స్ ఇస్తే అగ్రవేషన్ వస్తున్నా చూసుకుని దాన్ని బట్టి ఇవ్వాల్సిందే. రెపిటేషన్ ఫ్రీక్వెంట్గా ఉండకూడదు వాళ్ళకి, అకేషనల్ ఇంటర్కరెంట్ రెమెడీగా ఇస్తూ ఉండాలి. ఆల్రెడీ వాళ్ళకి అసలు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెమెడీ నైట్రిక్ యాసిడ్ అనుకోండి, పర్వాలే
ఇస్తే అది తగ్గుతుంది ఇది తగ్గుతుంది. అయితే నైట్రిక్ యాసిడ్ ఇచ్చిన అన్ని కేసులు అది న్యూట్రలైజ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ఈ సిమ్టమ్ని స్ట్రాంగ్ గా ప్రూవింగ్స్ లో తీసుకొచ్చింది నైట్రిక్ యాసిడ్ లో. యాలోపతిలో రెమెడీస్ కూడా చాలా వాటిని, వాటి రెమెడీస్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్, ప్రతి రెమెడీ వేసినా కూడా అగ్రవేషన్స్ వస్తున్నాయన్న వాళ్ళలో కూడా నైట్రిక్ యాసిడ్ పనిచేస్తుంది. దీస్ పేషెంట్స్ ఆర్ sensitive and have idiosyncrasy to everything. And generally they are incurable. Incurable. This oversensitive nature they get by birth. పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఈ ఓవర్ సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. అయితే వాళ్ళని ఎందుకు, వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారో కూడా చెబుతున్నాడు. దే ఆర్ యూస్ఫుల్ యాజ్ బెస్ట్ ప్రూవర్స్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్. మనం ప్రూవ్ చేయాల్సిన రెమెడీ వాళ్ళకి వేసేస్తే వండర్ఫుల్ ప్రూవింగ్స్ వచ్చి అది ఎన్నాళ్ళు పని వర్క్ చేస్తున్న అన్నాళ్ళు ప్రూవింగ్స్ ఇచ్చేసి వదిలేస్తుంది. మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ స్టేట్ వాళ్ళకి మిగులుతుంది. అయితే వాళ్ళలో ప్రూవింగ్ తీసుకురావాలంటే ఏం చేయాలంటే, ప్రూవింగ్ చేసే ముందు వాళ్ళకున్న ఒరిజినల్ స్టేట్ ఏమిటో అంతా మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసి పెట్టుకుని ఈ ప్రూవింగ్స్లో ఆ ఒరిజినల్ స్టేట్ ఏమన్నా ఆల్టర్ అయిందా అవలేదా, అనాల్టర్డ్గా ఉందనుకోండి, ఏమీ చేంజ్ లేదు ఆ ఒరిజినల్ స్టేట్, వీడు ప్రూవింగ్ అవుతున్నప్పుడు కూడా అది అలాగే ఉందనుకోండి, అవి మన అసలు ఈ డ్రగ్ తాలూకు ప్రూవింగ్స్లోకి తీసుకోకర్లే. లేదా ఈ ప్రూవింగ్ అవుతున్నంతకాలం ఆ సిమ్టమ్స్ తగ్గాయి అనుకోండి, అప్పుడు మనం ఈ ప్రూవింగ్స్లోకి ఆ సిమ్టమ్స్ని కూడా తీసుకోవాలి, వాడికి ఉన్న ఒరిజినల్ సిమ్టమ్స్ని. లేదా ఈ ప్రూవింగ్ అవుతున్నంతకాలం అవి వాయించేసాయి అనుకోండి, చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే వాటిని దీంట్లో నుంచి మనం డిలీట్ చేసుకోవాలి. ఈ రకంగా ప్రూవింగ్స్కి మాత్రం వీడు బ్రహ్మాండంగా పనికొస్తారు ఏ డ్రగ్ అయినా సరే. నార్మల్గా ప్రూవింగ్ అయిన తర్వాత కొంతమంది రెమెడీస్ ప్రూవింగ్ అయ్యాక మళ్ళీ వాళ్ళు తర్వాత రెమెడీస్ ప్రూవింగ్కి పనికిరారు. వీళ్ళు అలా కాదు, చాలాసార్లు వీళ్ళు ప్రూవింగ్స్కి పనికొచ్చేటువంటి వాళ్ళు, ప్రపంచానికి ఆ రకంగా ఉపయోగిస్తారు వాళ్ళు. దో దే సఫర్, వాళ్ళు బాధపడుతున్నా కూడా ఇగో ఇప్పుడు చెప్పినలాగే పూర్తి ఆరోగ్యవంతం దొరక్కపోతే చేసే పని ఇదే. ఇప్పటి రోజుల్లో డ్రగ్స్ ప్రూవ్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంటే మొట్టమొదటి వాళ్ళ కేస్ టేకింగ్ తీసుకోవాలి. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఫిజికల్గా ఏమైనా ఇల్ హెల్త్ ఉందా, మెంటల్గా ఏమైనా ఇల్ హెల్త్ ఉందా, మొత్తం అంతా వాళ్ళ కేసులు రాసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని రెమెడీ వేసి ప్రూవింగ్ చేసినప్పుడు దానికేనా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్కి ఏమైనా తేడా వస్తుందా, దానికి ఏమైనా రిలేషన్ ఉందా, ఇవన్నీ చూసుకుని ఇవి దాంట్లో వాటి సిమ్టమ్స్ దీంట్లో యాడ్ చేయాలా, దీంట్లో నుంచి తీసేయాలా అనేటువంటిది చూసుకోవాలి. హెల్దీ ప్రూవర్స్ అనే వాళ్ళు అస్తమానం దొరుకుతారన్నటువంటి నమ్మకం ఈ రోజుల్లో అసలు దొరకరు. సమ్ పేషెంట్స్ విల్ గెట్ ప్రూవింగ్ వెన్ ది రెమెడీ ఈజ్ యూజ్డ్ in higher potencies. వన్ ఎంఎం 10 ఎంఎం అవి వాడితే వాళ్ళకి ప్రూవింగ్స్ వస్తాయి, కొంతమందికి అగ్రవేషన్స్ వస్తాయి. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన మామగారు ఉండేవారు మేష్ గారితో, ఏమండ నాకు
ఆ పెద్ద పొటెన్షియల్ వేసేయకండి, నాకు చాలా అగ్రవేషన్స్ వస్తాయి, చిన్న చిన్న పొటెన్షియల్ ఇవ్వండి అంటూ ఉండేది. ఆవిడకి 200 దాటి ఎప్పుడేసినా మనం చెప్పకపోయినా సరే ఆవిడ తెలిసిపోయేది, పై పొటెన్షియల్ వేశారు అలా అగ్రవేట్ చేసేది ఆవిడకి. అయితే ఆవిడకి ఎప్పుడు 36, 30, 200 వేస్తే బాగుండేది ఆవిడ కంఫర్టబుల్ గా. ఇదే చెబుతూ ఉండేది, ఆచార్యుల గారు నాకు పెద్దవి ఇవ్వకండి అంటూ ఉండేది. ఫర్ దెమ్ లో ఆర్ మోడరేట్ పొటెన్సీస్, లో పొటెన్సీస్ ఆర్ మోడరేట్ పొటెన్సీస్ లైక్ 30 or 200 ఆర్ యూజ్ఫుల్. నెమ్మదిగా వాళ్ళకి ఆ పొటెన్సీస్లో వేసి వాళ్ళకి ఏదైనా ఎక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అలాంటి వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు ట్రై చేశారు, ట్రై చేస్తే ఇవో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇంకా కొంతకాలం పాటు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఆపేయండి, మయాజ్మెటిక్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీస్ వేయడం ఆపేయండి. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఎక్యూట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, జలుబు తగ్గు వచ్చాయి లేదా జ్వరం వచ్చింది, బ్రియోనియా ఇండికేట్ అయింది, వాడికి బ్రియోనియా 30 డోస్ వేయండి వేస్తే తగ్గుతుంది. ఎంచేత వాడికి బ్రియోనియా 1 వేస్తే ప్రూవింగ్స్ వస్తాయి, 30 వేయండి వేస్తే నెమ్మదిగా కొంచెం రిలీఫ్ వస్తుంది, లేదా బ్రియోనియా 200 వేయండి. అలా ఇండికేట్ అయిన రెమెడీస్ ఆ రకంగా వేస్తూ ఉంటే ఆ ఎక్యూట్ ప్రాబ్లమ్స్లో మాత్రం వాళ్ళకి రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా నడిపించవలసింది వాళ్ళ కేసు. 9th అబ్జర్వేషన్, ది యాక్షన్ ఆఫ్ ది మెడిసిన్స్ అపాన్ ప్రూవర్స్ మెడిసిన్స్ ప్రూవింగ్స్ చేసేటువంటి వాళ్ళ మీద మెడిసిన్ యాక్షన్ ఎలా ఉంటుందో అబ్జర్వేషన్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇక్కడ చెబుతున్నాడు. టు సెలెక్ట్ హెల్దీ ప్రూవర్స్ నోట్ ది కాన్స్టిట్యూషన్ and condition of the patient, of the person. Constitution and condition of the person. వాడి కాన్స్టిట్యూషన్ ఏమిటి, మెంటల్ కండిషన్ ఏమిటి, టెంపర్మెంట్ ఏమిటి. హెల్దీగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ టెంపర్మెంట్ దేంతో వస్తారో ఉంటుంది కదా. మెంటల్ సిమ్టమ్స్ అంటే అన్హెల్దీగా ఉన్న వాళ్ళకే కాదు, మెంటల్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటి, మనం హోమియో నేర్చుకున్న కొత్తలో మెంటల్ సిమ్టమ్స్ అంటే ప్రతివాడు పేషెంట్ అనుకుంటాం, అది కాదు. మెంటల్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటంటే వాడి టెంపర్మెంట్ ఏమిటి, వాడి లాజిక్ ఏమిటి, వాడు ఏ రకమైన అండర్స్టాండింగ్లోకి వస్తాడు, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్లోకి వస్తాడు, అది మెంటల్ సిమ్టమ్స్ అంటే. పర్వర్టెడ్గా ఉంటే అది డిసీజ్ అంటాం, పర్వర్టెడ్గా కాకపోతే ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇండికేట్ అవుతాయి, ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇండికేట్ అవుతాయి, వాళ్ళకి ఏమైనా డిసీజ్ వస్తాయి. వాళ్ళకి డిసీజ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఏ రకమైన పర్వర్షన్స్ లేని వాళ్ళు. ప్రతి వాడికే వాడి దీన్ని బట్టి బై బర్త్ వాడికి వాడి టెంపర్మెంట్, వాడి మెంటాలిటీ మిగతా వాటిని బట్టి వస్తుంది కదా. ఆ వచ్చినటువంటి మెంటల్ కండిషను టెంపర్మెంట్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాడికి బై బర్త్ వాడి మొడాలిటీస్ ఉంటాయి. ఆ మొడాలిటీస్ మనం మెడిసిన్ వేసినంత మాత్రాన చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఒక్కోడికి చిన్నప్పటి నుంచి కూడా అసలు చన్నీళ్ళు పడవు అనుకోండి, మనం మెడిసిన్ ఇచ్చేప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది, అది ఎందుకు రాసుకుంటున్నావు అంటే ఈ చన్నీళ్ళు పడినటువంటి రెమెడీస్ గ్రూప్లోకి వీడు వచ్చేందుకోసం రాసుకుంటున్నాం కాబట్టి వాడికి ఉన్నటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్లో ఉన్నటువంటి రెమెడీస్లో ఏదో వాడికి ఇస్తే అవి ఉన్న కంప్లైంట్స్ తగ్గుతాయి. కానీ వాడి కాన్స్టిట్యూషన్ ప్రకారం బై బర్త్ వాడికి చన్నీళ్ళు అంటే పడదు అనుకోండి, మనం మెడిసిన్ వేసాక చన్నీళ్ళు అంటే కొంచెం బెటర్గా ఉంటాడు, కానీ అసలు బేసిక్గా వాడికి చల్లదనం ఆ రకంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. అలాగే మెంటల్గా ఒక్కోడు బై బర్త్